ఆశయులకు మా విన్నపం. శ్రీవారి నిత్య పూజాది కైంకర్య సేవలు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రత్యేకంగా నిర్మించిన శ్రీవారి నమూనా ఆలయంలో చిత్రీకరించాము. ప్రేక్షకులు గమనించగలరు. వేదములే శిలలై వెలసిన ఈ కొండపైన వెంకటేశ్వరుడు అర్చాస్వరూపమై వెలిశాడు. ఈ స్వామి దివ్యస్వరూపుడు. కోరిన వారికి కొండంత వరములు నొసగే కొండలరాయుడు, కోనేటిరాయుడు. ఆ స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. తిరుమలే సాక్షాత్తు దివ్యధామం. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వజంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పదమం. తిరుమలలో వేంచేసి తాను నిత్యము సేవలను స్వీకరిస్తూ ఆ సేవాభాగ్యాన్ని మనకు ప్రసాదిస్తున్న పురుషోత్తముడు, మనల్ని కూడా సేవామార్గంలో నడవమని ప్రోత్సహిస్తున్న పరంధాముడు. శ్రీవారి సేవల ద్వారా మనకు లెక్కలేనన్ని పుణ్యఫలాలు అందుతాయి. ఆ సేవలలోని పరమార్థాలు చెప్పాలంటే ఎన్నో ఎన్నెన్నో. అలంకార ప్రియో విష్ణువు అని పెద్దల మాట. మరి అలంకారాలకే అలంకారమైన వెంకటేశుడు కేవలం దివ్యమైన ఆభరణాలనే కాదు, పుష్పమాలలను విశేషంగా ధరిస్తాడు. చిరుదరహాసం చిందిస్తూ భక్తులను అశేషంగా అలరిస్తూ ఉంటాడు. ఆలయంలో మూల విరాట్టైన తిరువేంకటనాథునికి రోజూ సమర్పించే పుష్పమాలిక కైంకర్యమే తోమాల సేవ. ప్రతిరోజు ప్రభాతకాలంలో సుప్రభాత సేవ అయిన తరువాత, ధనుర్మాసం అయితే తిరుప్పావై సేవ జరిగిన తరువాత తోమాల సేవ ఆనంద నిలయానికి అత్యంత వైభవంగా నిర్వహింపబడుతుంది. రంగురంగుల పూల మధ్య వెంకటాచలపతిని దర్శించేటువంటి భాగ్యం భక్త బృందాలకు కలిగేటువంటి దివ్యమైనటువంటిది ఈ తోమాల సేవ. శ్రీ వెంకటేశ గోవింద సౌందర్య సుషమాలయ జగన్మంగళ తోమాల సేవా భక్త మహోదయ గోవింద ఉదయ సాయం సంధ్యల ఉజ్వల సేవా తొలి దేవుని గోవిందుని తోమాల సేవా తోమాల సేవా తోమాల సేవా. శ్రీనివాసమూర్తి పరిమళాభిషేక శోభిత తోమాల సేవా శ్రీహరిస్వర్ణ పాద పద్మశ్రీరంగిత మధురాభిషేక మహిత మహాతోమాల సేవా శ్రీ స్వామి సాల గ్రామ చిన్మయాభిషేకమున శ్రీకరమౌ తోమాల సేవా
భూత శుద్ధి భూషితుని భూమి దేవి విభుని ఆరాధనోపచార విధుల తోమాల సేవా శ్రీ చరణ కమలముల తిరువడి సరముల తిరమైన తోమాల సేవా వక్షస్థలమున వరలు తాయారు హారముల వర్ణనాతీతము తోమాల సేవా శ్రీ భోగ శ్రీనివాసమూర్తి శ్రీ భోగ శ్రీనివాసమూర్తి సిరి కొరువు శ్రీనివాసమూర్తి అర్చనల తులలేని విరుల సిరుల తోమాల సేవా గమనీయ కంబు కంఠ కంఠహార కాంతుల కళలు చిల్కు తోమాల సేవా బాహుజాను విలసితముల బల్తావడహారముల వాసిల్లు తోమాల సేవా పాద పద్మ పర్యంత పరివ్యాప్త పద్మస్రజ మహాప్రభల తోమాల సేవా నవరస నవనాభికమల సూర్యకఠారిహార సుఖ శాంతి సుధాలహరుల తోమాల సేవా తోమాల సేవా తోమాల సేవా మలయప్ప స్వామి ఉగ్ర శ్రీనివాసమూర్తి శ్రీ సీతారామ లక్ష్మణుల శ్రీ రుక్మిణీ శ్రీకృష్ణుల చక్రతాళ్వారుల ఉమాలికాద్యుతుల తోమాల సేవ తోమాల సేవా శీదళ మంత్ర పుష్ప సమర్పణల నక్షత్ర జ్యోతుల అక్షర కర్పూర నీరాజన దీధితుల కామితముల కరుణిల్చు తోమాల సేవా తోమాల సేవా తోమాల సేవా తోళ్ళంటే వేలాడేటట్లుగా అంటే భుజాల మీద నుంచి వేలాడేటట్లుగా వెంకటాచలపతిని పుష్పమాలికలతో ముంచెత్తి వివిధ వర్ణ విరాజితమైనటువంటి పుష్పమాలికల మధ్య వీక్షించేటువంటి సేవ ఆ తోమాల సేవ. పుష్పమాలికలతో తులసిమాలలతో భక్తి శ్రద్ధలతో జరిగే తోమాల సేవను సవివరంగా దర్శించండి, దృశ్య మాధ్యమంగా తరించండి. యామునత్తురై అనేటువంటి దివ్యమైనటువంటి స్థలంలో యోగ నరసింహస్వామి సన్నిధిలో ఉంచినటువంటి ఆ పుష్పమాలికలను ఆలయ మర్యాదలతో చక్కగా ధ్వజ ప్రదక్షిణంగా స్వామి సన్నిధానానికి తీసుకువస్తారు.
జియం గారులు కానీ లేదా వారి పక్షాన ఉండేటువంటి ఏకాంగి కానీ వెదురు గంపలో సిద్ధం చేయబడినటువంటి ఆ పుష్పమాలికలు భక్తి అతిశయంతో ఉత్తమాంగమైనటువంటి శిరస్సుపై ఎత్తుకుని తీసుకువస్తూ ఉంటే వెనుకాల ఆ తోళప్పాచార్యుల వంశీయులు కూడా తులసిని తీసుకువస్తారు. అంటే స్వామివారికి పుష్పములు ఎంత ప్రీతికరమైనటువంటి అలంకరణలో తులసి కూడా అంతే ప్రీతికరమైంది అని చెప్పి మనకు స్పష్టమవుతుంది. నామాల సామికి తోమాల సేవ. ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటలా శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూల విరాణ్మూర్తికి తోమాల సేవ ఘనంగా జరుగుతుంది. ఇప్పుడు తోమాల సేవా విధానాన్ని దర్శిద్దాం. అర్చక స్వామి శ్రీవారికి నమస్కరించి భోగ శ్రీనివాసమూర్తిని వెండి స్నానపీఠంపై వేంచేపు చేయిస్తారు. శంఖచక్రధారి అయిన ఈ చతుర్భుజమూర్తి అన్ని విధాలా మూల విరాణ్మూర్తికి ప్రతిరూపం, నకలుగా ప్రతిష్ఠించబడిన దివ్యరూపం. 614లో కడవన్ పెరుందేవి అనే నామాంతరం ఉన్న పల్లవ మహారాణి వెండి శ్రీనివాసమూర్తిని తిరుమల శ్రీవారి ఆలయానికి బహూకరించింది. ఆ సమయంలో ఆనంద నిలయం అంటే గర్భాలయ మరమ్మత్తులు జరుగుతుండగా నేడు స్నపన మండపం అని పిలువబడే తిరువిలాన్ కోయల్ బాలాలయంను నిర్మించి అందులో మూలమూర్తికి ప్రతిగా ఈ భోగ శ్రీనివాసుణ్ణి ప్రతిష్ఠించి స్నపన తిరుమంజనాదులు అంటే అభిషేకాలు, పూజా నివేదనలు ఆమె ఏర్పాటు చేసిందట. అభిషేకం తర్వాత భోగ శ్రీనివాసమూర్తికి వస్త్రాలంకరణ, తిలకధారణ చేసి ఆ తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలకు ఉన్న బంగారు తొడుగులకు కూడా అభిషేకం చేస్తారు. తర్వాత వేద పండితులు పురుష సూక్తం పఠిస్తుండగా అర్చకులు శ్రీవారి సన్నిధిలోని నృసింహ, శ్రీరామ మొదలైన సాలగ్రామాలకు అభిషేకం చేస్తారు.
వక్షస్థల లక్ష్మికి, శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి, ఉగ్ర శ్రీనివాసమూర్తికి ఇలా సన్నిధిలో ఉన్న పంచబేరాలకు అభిషేకం చేయించినట్లుగా ఆకాశగంగా తీర్థాన్ని సంప్రోక్షిస్తారు. ఆకాశగంగ తీర్థం నుండి తీసుకువచ్చిన పవిత్ర శుద్ధ జలంతో భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకం చేసిన తరువాత వస్త్రాలంకరణ, తిలకధారణ చేసి మిగిలిన ఉత్సవమూర్తులకు షోడశోపచారాలు సమర్పిస్తూ ఉండగా జీయర్లు, వైష్ణవస్వాములు దివ్య ప్రబంధంలోని తొండరడిప్పొడి ఆళ్వార్ రచించిన తిరుప్పల్లి ఎళుచ్చి పదిపాసురాలు, ఆండాళ్ రచించిన తిరుప్పావై 28 పాసురాలు గానం చేస్తారు. తిరుప్పావైలో చివరి 2 పాసురాలు శాత్తుమొరలో చదువుతారు. భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకం చేసినప్పుడు పెరియాళ్వార్ రచించిన నీరాట్టం 10 పాసురాలు చదువుతారు. తమిళంలో తొడుత్తమాలై అంటే నారతో కట్టిన పూలమాల అని అర్థం. కాలక్రమేణా అదే తోమాల సేవగా మారిందని అర్చకుల అభిప్రాయం. అంతేకాక తోమాల అంటే తోట నుంచి తెచ్చిన తులసిమాలలు, పూలమాలలు అనే అర్థం కూడా ఉంది. వాటితో శ్రీవారి మూర్తిని అలంకరించే సేవనే తోమాల సేవ అంటారు. తమిళంలో తోళ్ అంటే భుజం. భుజాల నుంచి వేలాడదీసే మాలలు కనుక తోమాల అని కూడా అంటారు. తోమాల సేవలో భాగంగా పూలమాలలతో స్వామివారి పాదాలను అలంకరిస్తారు. స్వామివారికి సంబంధించి వివిధ భాగాలకు జరిగే పుష్పాలంకరణలకు వివిధ రకాలైన పేర్లు ఉన్నాయి. స్వామివారి పాదాలను అలంకరించే 2 మూరలు గల పూలమాలను తిరువడిమాలగా పిలుస్తూ ఉంటారు. ఇక స్వామివారి వక్షస్థలంలో గల శ్రీదేవి భూదేవి మూర్తులకు అలంకరించే 1.5 మూర పొడవు గల 2 పూల మాలలను వక్షస్థల మాలలుగా పిలుస్తారు. శంకుచక్రాలను అలంకరించిన 1.5 మూర పొడవు గల 2 మాలలను శంకుచక్రమాల అంటారు. కంఠ ప్రదేశంలో భుజాలను కలుపుతూ అలంకరించిన 3.5 మూరలు గల పూలమాలను కంఠసరి అంటారు. రెండు మోచేతుల కింద నడుము నుండి మోకాళ్లపై హారాలుగా, మోకాళ్ల నుండి పాదాల వరకు జీరాడుతూ వేలాడదీసే 3 దండలు. ఈ పుష్పమాలలనే తావళాలు అంటారు. స్వామివారి ఆయుధమైన నందక ఖడ్గానికి అలంకరించబడిన పూలమాలను కఠారి సరిమాల అని అంటారు. తోమాల సేవలో భాగంగా స్వామివారి శిరస్సు నుంచి భుజాల మీదుగా జాలువారుతున్నట్టు పూలమాలను అలంకరిస్తారు. ఈ పూలమాలను శిఖామణి మరియు వకుళమాల అని కూడా అంటారు. భుజాల నుంచి పాదాల వరకు రెండు వైపులా అలంకరించబడిన 2 మాలలను సాలగ్రామ మాల అని అంటారు.
ఇలా వివిధ రకాల పూలమాలలతో స్వామివారిని నయన మనోహరంగా అలంకరిస్తారు. మనిషిని మనీషిగా, సామాన్యుణ్ణి మాన్యుడిగా చేసే శక్తి దయ ఈ స్వామికి ఉంది. అందుకే శ్రీ వెంకట గిరినాథుడు జగన్నాథుడు లోకానికి ఆరాధ్యుడు. చివరిగా శ్రీ స్వామివారికి కర్పూర హారతి ఘనంగా జరుగుతుంది. అటువంటి మహిమాన్వితుడైనటువంటి వెంకటాచలపతి యొక్క పద సంసేవాశక్తిలో తరిద్దాం. తోమాల సేవాప్రియుడైనటువంటి స్వామికి శరణాగతి చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.